నమస్తే మేడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, ముసలోడని. అలానే నోటితో పలకలేనటువంటి అసభ్య పదజాలను ఉపయోగించి ఆయన తిట్టడం జరిగిందండి. మరి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి భాషను ఉపయోగించడం పైన మీరేమంటారు మేడం? వీళ్ళు చేపల మార్కెట్ దగ్గర చేపలు అమ్ముకునే వాళ్ళకంటే దారుణంగా మాట్లాడుతున్నారయ్యా. మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా దేనికి పనికిరారు? మీరు అంత భూత పురాణం బాబు గారిని నోటితో చెప్పలేని పదజాలం వాడారు. ఏంటది, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మనుషులేనా? మీకు ఎందుకంత అసూయ? ఆయన చూస్తే, ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. ఆయన్ని పట్టుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మీరు మా రైతుల మధ్యలోకి, ఆడపడుచుల మధ్యలోకి వచ్చాయి. నేను తొయ్యి మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఆ పదజాలం వాడు, నీకు తగిన శాస్త్రం చెబుతాం. ఖబర్దార్, ఏమనుకుంటున్నావు నువ్వు? బాబు గారిని ఆ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు సమబుద్ధి వా బాబు గారికి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. ఆయన పట్టుకుని నువ్వు బూతులు అట్లా మేము నోరుతో పలకలేము. మా పార్టీ మాకు డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్పింది. ఇదంతా ఎక్కడొచ్చిందంటే మా బాబు గారి అతి మంచితనం చేత. మీ నోరు లదుపులు పెట్టుకోలేక పిచ్చుకు కరిసినట్టు అరుస్తున్నారు. కాకి గోళ మీరు అసలు ఎమ్మెల్యేలకు పనికోసం మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ మీరందరూ రాజీనామా చేసి రండి మళ్ళీ ఎలక్షన్లకి. మీకు ఎందుకంత భయం? ఆయనకు పట్టాభిషేకం జరుగుతుందని మీరు చూడలేక మళ్ళీ ర్యాలీలు పెట్టి ఆయన్ని తిట్టినంత మాత్రాన ఆడపడుచుల్లో ఉన్న చైతన్యం మీరు ఇంచి కూడా కదపలేరు. మీరు అసలు ఏంటి ఆ భూత పురాణం బాబు గారిలో? మీరు ఎన్నో వంతు ఆయన్ని తిట్టడానికి మీరు ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మకు పుట్టారా? వాళ్ళ అబ్బకు పుట్టారా? ఎవరికి పుట్టారయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆయన లంజా కొడక. ఆయన లంజా కొడక అయితే నువ్వెవరవే? నేను నోడుతా, నేను తిట్టడిల్లా. మాకు మా సార్ అది నేర్పలేదు, మాకు తెలియదు. ఆ బూతులు ఆయన అతి మంచితనం. మాకు డిసిప్లిన్ క్రమశిక్షణ, ధైర్యంగా ఉండండి, ఆవేశం పడద్దని మమ్మల్ని కూడా అణగదొక్కేస్తున్నారు బాబు గారు. డిసిప్లిన్ అంటున్నారు. ఆయన ముఖం చూసి మిమ్మల్ని ఏమి అనలేకపోతున్నాం. రండి, దమ్ము ధైర్యం ఉంటే రండి, జనాల మధ్యలోకి రండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి. తోక జాడింపు పనులు చేయమాకండి. మీ దమ్ము ధైర్యం ఉందా? ఎక్కడో ర్యాలీలు పెట్టి మాట్లాడడం కాదు. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంత జనం వల్ల ఆడిపోయి రైతులు చచ్చిపోతున్నారు. మీకు జీవు నెత్తులు దమ్ము ధైర్యం ఉందా? ఎందుకు రావట్లా? మీకు ఆవేదన లేదా? ఆడపడుచుల్ని పోలీసులు ఏంటి ఆ విధాన కొట్టి అంతగా గాయపరిచి చచ్చిపోతున్నారే రైతులు? ఏమయ్యా మీ చెవుల్లో యాసిడ్ పోసుకున్నారా? మీకు వినపడటం లేదా? రైతుల అక్రమ ఆర్తనాదాలు వినపడటం లేదా? ఏంటి అరెస్టులు ఎంత మందిని చేస్తారు అరెస్టులు మీరు? ఏంటి మీరు చెప్పిందల్లా అట్టానికి పోలీసులు అక్రమ దౌర్జన్యాలు చేస్తున్నారు. నిన్న నేను ర్యాలీలో ఉంటే బెల్ సర్కిల్ దగ్గర కింద పడేసి తొక్కారు. ఏంటిది ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నారు? మా పెద్దన్న గారికి మేము 5 కోట్ల మంది ఉన్నాం. మేము ఆడపడుతున్నాం. మా పెద్దన్న గారిని ఒక్క మాట అంటే ఊరుకో మేము. ఆయన పాలనలో మేము ఎంతో ఆనందంగా సంతోషంగా సిరిసమత భోగభాగ్యాలతో అన్ని మతాల అన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ రోజులు మిమ్మల్ని తిట్టని వాడు లేడు. 10 సంవత్సరాల పిల్ల ఆడు కూడా తిడుతున్నాడు. మీలాగా మా బాబు గారు ఎక్కడ దోపిడీలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, అక్రమాస్తులు తీసుకురాలేదు. ఆయన ఆయన షంషేర్గా ఆయన అడుగు జోలి పడుతున్నారు. ఎవరి కోసం? రైతుల కోసం, రైతన్నల కోసం. జై రతన్న. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక అప్తే. కోసం కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.